तालीडाल गाटीगाट में निकल रहा है। सुन रहे भाई? నేను పాల్గొన్నోడ్నే బాంబులు పెట్టాలి బీజేపీలకు, బాంబులు పెట్టాలి ప్రశాంత్ రెడ్డి. నేను పోయినా వేల్పూర్లో ఛాయ్ దాకా వచ్చిన, నెక్స్ట్ టైం పెడతాం. లేస్తే మళ్ళీ కిందికి రాడిగా అటే స్పేస్లకి. ఈ ఇంకో ఎమ్మెల్యే కేసీఆర్ నట ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాడు. మా అందరు కూడా ఉంది కేసీఆర్ మంచిగా స్వర్గంలా మందేసుకుంటూ కూర్చోవాలని చూడాలని. కేసీఆర్ అన్ని ఫెసిలిటీలు చేసుకొని పోతాడు. ఏది తాగటం తెలుసు, పోసటం తెలుసు, మాకు మాకు కోరిక ఉన్నది ప్రధానమంత్రిగా చూడాలన్నమాట. ఇప్పుడే మాట్లాడితే 15th సంక్రాంతి వరకు ఇవ్వకుంటే మీ అందరికీ బాన్సువాడ తరలిస్తాము, ఆడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము, స్టార్ట్ చేస్తాం బాన్సువాడకి వెళ్ళి. సంక్రాంతి వరకు చెరుకు ఫ్యాక్టరీల మీద కానీ చెరుకు పంట యొక్క భవిష్యత్తు ప్రణాళిక క్లారిటీతో చెప్పకపోతే అది కూడా ఉద్యమం తీవ్ర స్థాయిలో చేయడం జరుగుతుంది బీజేపీ. పార్టీ యాక్టివ్గా పనిచేయలేకపోతే అన్నిటికంటే బలంగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లాలో ఉంది కదా తెలంగాణ. సరే నా ద్వారానే ఉంటే ఎవరి ద్వారా ఉంటుంది? ఉన్నది ఇక్కడ బలంగా యాక్టివిటీ పెరగబోతున్నది. రానున్న కాలంలో సంక్రాంతి కాదని చూస్తారు మీరు. ఇవ్వాలి కదా టైం, ఇవ్వాలి కదా. నేను 2018లో పాదయాత్ర చేసినప్పుడు కూడా సంక్రాంతి వరకు సమయం ఇచ్చే చేసిన. మెట్పల్లిలో పాదయాత్ర అన్నం చేసినప్పుడు సంక్రాంతి దాకా సమయం ఇచ్చే చేసిన. 17-18 నాడు అర్థం చేసిన నేను రోజు సమయం. ఇప్పుడు కూడా సంక్రాంతి దాకా సమయం ఇద్దాం. పాత బీజేపీ లీడర్లతో, పాత బీజేపీ కార్యకర్తలతో ఇవాళ రోజు కమిటీలన్నీ దీనికి జిల్లా వారీగా తీస్తే జగిత్యాలు నిజామాబాదు 85% నాకంటే సీనియర్లు ఉన్నారు. 85% ఆర్ సీనియర్స్ టు మీ బిఫోర్ ఐ జాయిన్ బీజేపీ. 15 కావచ్చు, 20 కావచ్చు, 15 కావచ్చు, 85% వాళ్ళే ఉన్నారు. ఇట్లా పని చేసుకుంటా పోతామంటే 7 సెట్లు మా సుమ్మంది ఉంటారు. టికెట్ గ్యారంటీ నాకే లేదు, నేను అలాగెట్టిస్తా. పని చేసుకుంటే టికెట్ వస్తుంది. యాక్టివిటీ పెంచి కార్యకర్తలను బాగా చూసుకొని కార్యకర్తలను అందరూ సమాయత్తం చేసి టీఆర్ఎస్ మీద ఎగబడితే టికెట్ ఇంటికి వస్తుంది బీజేపీలో. ఇప్పుడు మీరే అన్నారు డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్లోకి పోతారని. కాంగ్రెస్లోకి ఆయన పోతే టికెట్ ఎటు కన్ఫ్యూజన్ కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది, బీజేపీలో క్రిస్టల్ క్లియర్. ఐఎమ్ టెలింగ్ యూ, వీ హ్యావ్ క్యాండిడేట్స్ ఇన్ 5+ బాన్సువాడ 6 అండ్ వీ విల్ విన్ ఆల్ 6. చేయకపోతే చేపిస్తామయ్యా ఎందుకు అని చెప్పిస్తాం. కవిత నురుకులాడియాలే లాస్ట్ నామినేషన్ అయినాక 15 రోజులు. మండవ వెంకటేశ్వర గారికి ఇంటికి పంపించలే కేసీఆర్ని. మా వాళ్ళతో పని చేయించడం పెద్ద పనే. షురు సంక్రాంతి కాగానే షురు
కేసీఆర్ ఫోన్ కలపాలమ్మా. నా చేతి ఎట్టుంటుందమ్మా, నా చేతిలో ప్రభుత్వం వస్తే తెల్లారి ఓపెన్ చేస్తాం, తెల్లారే ఓపెన్ చేస్తాం. మా చేతిలో ప్రభుత్వం ఇంకే ఇంకేం చేయమంటారు చెప్పండి. కేసీఆర్ వాడే భాషలో తిట్టుమంటే మాతోటి కాదు. పాదయాత్రలు చేస్తామి, ధర్నాలు చేస్తామి, ఇంకా విజృంభిస్తాము, లెటర్ రాస్తామి. కేసీఆర్ లెటర్ రాసినాం డైరెక్ట్గా. ఇట్లాంటురా, ఎవరంటు ఎవరంటున్నారమ్మా? చూస్తారు మాకు ఒకటే టాస్క్ అప్ అయిపోయింది ఆయన. 2023లో ప్రభుత్వం కావాలి, చేస్తాం. మరి నీకు అన్ని తెలిస్తే నువ్వే చెప్పరాదు, నువ్వే చెప్పు. ఆయన ఆయన ఉన్నాయని అన్నీ చెప్తున్నాడు, మళ్ళీ నిజమా కాదా? నేనెందుకు మధ్యలో ఇప్పుడు గ్రనైట్ ట్యాక్స్ ఇవేషన్లు నోటీసులు వచ్చినాయి కదా, తీసినాక సంవత్సరం పైన సమయం తర్వాత వచ్చినాయి నోటీసులు. వాళ్ళు మన దగ్గర మన దేశంలో ఏమన్నా క్రిమినల్స్ తక్కువగా డెఫినెట్గా మై హోమ్ సంస్థ క్రైమ్ చేసింది వస్తుంది బయటికి. ఆధారాలతో చేసింది అది బయటికి వస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్నాక నేను పోయి హైదరాబాద్లో పోయి బీజేపీ మోడీని కలిసి వస్తాడు, వాళ్ళకి ఢిల్లీ పోయి ఇద్దరు ఒకటే ఆయన అంటాడు. ఇంటర్నల్ గా అదే కోమటి రెడ్డి వెంకట రెడ్డి కూడా మోడీని కలిసి ఉండి పోయిన సంవత్సరం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మోడీని కలిసిండు, రేవంత్ రెడ్డి ఏమంటాడు మరి చెప్పు. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవటం అది అడ్మినిస్ట్రేషన్లో భాగం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు కలిసిండు మోడీని? నాకు తెలిసి 25 నిమిషాలు కొనసాగింది మీటింగు. చెప్పండి మరి దాన్ని నేను లేస్తేనే ఆలపాటి రేవంత్ రెడ్డి చెప్పాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే ఆయన నన్ను ఆయన చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఆయననేమో మనసంతా సైకిల్ మీద ఉన్నది, శరీరం ఏమో చేతులు పట్టుకున్నది. ఇక ఆయన సైకిల్ చేతితోటి తొక్కుతాడా, కాలుతోటి తొక్కుతాడా, కానీ సైకిల్ ఏదో ఒప్పుతున్నాడు ఆయన. డాక్టర్ సాబ్ సైబోలా ఏమన్నా ఆయన చేయితోటి సైకిల్ దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకి ఏం పార్లమెంట్లో ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఒఫీషియల్గా మీటింగ్ పెట్టుకొని కలిసి చేస్తున్నారు బీజేపీకి వ్యతిరేకం. ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిస్తే పెద్ద పని అనే, అది కూడా కలిసి శాన్ రోజులే. ఈ మధ్య కలిసిడే లేదు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం ప్రభుత్వం మాది, ప్రత్యామ్నాయం వదిలేదు. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, ప్రభుత్వం మాది. అన్ని ఆరిటి కార్యాలు ఉన్నారయ్యా. జీవన్ రెడ్డి గారికి అయితే 3-4 ఆప్షన్లు ఇస్తాం, ఎవరిని చూస్ చేసుకుని ఓడిపోతారా? ఇస్తాం 3-4 ఆప్షన్లు ఆయనకి. జీవన్ రెడ్డి ఓడిపోతాడు. కవిత ఓడిపోతాయని చెప్పలేదా నేను ఫస్ట్? రైల్ గాడికి శ్రీశైలం జీవన్ రెడ్డిని ఓడిపోతుంది ఏం చేయాలని చేస్తాం. పోయినసారి చెప్పిండ్రు పార్టీ
బెంగాల్లో చేయించిండ్రు, మళ్ళా సరి చెప్తే చేస్తాము, వద్దంటే చేయము. మాకేం షోక, 3 నెలల్లో 2 ఎలక్షన్ కొట్టడానికి అని పార్టీ ఆదేశిస్తే చేయాలి. కేసీఆర్ రిక్వెస్ట్ కలిసి పెట్టి ఎలక్షన్లు ఎంపీ ఎమ్మెల్యే కలిసి పెడితే పోతుంది. నిజామాబాద్ ఎంపీనయ్యా, మళ్ళీ ఎక్కడి నుంచి చెప్తున్నా? ఏది కొరట్ల కాడికి మొదలు పెడితే నేను పుట్టింది ఆడ, గోళీలు ఆడింది వెల్పూర్లా, చెడ్డీలు వేసుకున్న కాడికి వెళ్ళి తిరిగింది రూరల్లా అర్బన్లా. ఆర్మూర్లో నా ఇల్లు ఉన్నది, ఎడికెలా నిలబడతాం పట్టు. పని ఎక్కువ వేసుకోవాలి, ఎక్కడో అక్కడ పని ఎక్కువ వేసుకోవాలి. లాటరీ లాస్ట్లో లాటరీ తగ్గుతుంది అంటే తలకపోతే